ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇది ఉద్యోగులందరినీ అన్ని రాష్ట్ర ఉద్యోగులను విద్యుత్ ఉద్యోగులందరి కూడా ఒక నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగులకు వాళ్ళు పనిచేసిన దానికి పనిచేసిన దినాలకు వాళ్ళ జీతాలను సక్రమంగా 1వ తారీఖున చెల్లించకుండా మీరు జాప్యం చేస్తా ఉన్నారు. నిర్లక్ష్య వైఖరి వహించి మన జీతాలతో కరెక్ట్ ముందుకు కొని కల్పిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత చెల్లించాలి. చిన్నాలమ్మ జీతము చెల్లించాలి. మేనేజ్మెంట్ ఉండి వైఖరి, మేనేజ్మెంట్ ఉండి వైఖరి, మేనేజ్మెంట్ ఉండి వైఖరి. మేనేజ్మెంట్ ముందు వైఖరి అందించాలి. మేనేజ్మెంట్ ముందు వైఖరి అందించాలి. మేనేజ్మెంట్ ముందు వైఖరి అందించాలి. అందించాలి. సకాలంలో జీతాలు చేసి ఈ రోజు ఉద్యోగస్తులు జీతాల కోసం రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇది రావడానికి కారణము మేనేజ్మెంట్. మరి మాకు మాత్రము రెవెన్యూ మాత్రం బాగా వస్తుంది. 100% మా వాళ్ళు తెస్తున్నారు. 31st నైట్కి 100% తెస్తున్నారు. మరి అది ఎట్లా డైవర్ట్ చేస్తున్నారో తెలియదు. కానీ మాకు మాత్రము 10, 12, 13 అయినా శాలరీస్ ఇవ్వకుండా అంత ఇబ్బంది పడుతున్నారు. జీతాల కోసం రోడ్డున పడ్డామంటే అసలు ఎంత చిన్నతనంగా ఉంది. ప్రతి వాళ్ళు అడగడమే, కరెంట్ వాళ్ళకి జీతాలు ఎందుకు రాలేదు అని ప్రతి రోడ్డున ప్రతి అడగటమే. ఎస్సీ గారి దగ్గరికి పోతే మనం సర్దుకొని పోవాలా, మన సమస్యను బయట పెట్టకూడదు అంటాడు. 12వ తారీఖు వచ్చినా 13 వచ్చినా ఇంకా ఎన్ని రోజులు సర్దుకొని పోవాలో అర్థం కావట్లేదు. కింద క్యాడర్ వాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్లకు నెలకు 15,000, 20,000 వస్తాయి. ఈఎంఐలు పోను, 700 రూపాయలు ఉన్నాయి మేడం అని నా దగ్గరికి ఎంతమంది వచ్చినారో బ్యాలెన్స్. వాళ్ళు ఏం కట్టుకుంటారు? పాలోళ్ళకి ఇవ్వాలా, పెరుగోళ్ళకి ఇవ్వాలా, కూరగాయల వాళ్ళకి ఇవ్వాలా? వాళ్ళు ఏమని అడుగుతారు? మీరు ఉద్యోగస్తులు కదా మేడం, మీరు ఎక్కడ ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళ అంటే కనీసం పాలు పెరుగు కూరగాయల వాళ్ళకంటే మనం హీనమైపోయినాము. వాళ్ళకి ఈ రోజుతోనేమో సంక్షేమ పథకాలు మాత్రం రోజుకొకటి రోజుకొకటి ఇస్తున్నాడు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఆ పథకాలకు వచ్చిన డబ్బులు నెలంతా చేస్తే కూడా మాకు డబ్బులు రాకుండా పోతున్నాయి జీతాలు. మరి ఇది ఏందో అర్థం కాని పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంత ఇన్ని సంవత్సరాల్లో 1వ తారీఖు 7:48 మాకు శాలరీ పడిందని మెసేజ్ వస్తుంది. ఈరోజు 12వ తారీఖు వచ్చిన బ్యాంక్ బ్యాలెన్స్ను చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అసలు ఎంత ఇబ్బంది. ఆడపిల్లలు అయితే వాళ్ళు ఇంట్లో అంత చూసుకోవాలన్నమాట. వాళ్ళైతే ఎంత ఇబ్బంది తపన పడుతున్నారు. పిల్లలు ఏదడిగినా కనీసం ఒక్కటే చాక్లెట్ అడిగినా కొనిచ్చే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఇది ఈ గవర్నమెంట్ పరిస్థితి ఇట్లా ఉంది. ఉగాది లేదు, రంజాన్ లేదు. ఉగాది అంటే ముందు రోజు వేసినారు ఇంతకుముందు గవర్నమెంట్లో. ముందు రోజు 31వ తారీఖు 1వ తారీఖు ఉగాది అంటే ముందు రోజు పడ్డాయి. పోనీ 31 పండగ అంటే 30వ తారీఖు పడ్డాయి. అట్లాంటిది రంజాన్ లేదు, ఉగాది పెద్ద పండగలకు కూడా లేదు. ఈసారి ఒక ఎల్డీసీ అడుగుతాడు ఉగాది రోజు బట్టలు ఏం తెచ్చుకోవాలి మేడం, శాలరీ పడలేదు అన్నాడు. ఏం చేయాలా? మా డిమాండ్ ఏమి లేదు, 1వ తారీఖు జీతం పట్టే చాలు. ఇంకా మాకేమొద్దు, పీఆర్సీ కోసం రోడ్డు ఎక్కిన రోజులు ఉన్నాయి. బైఫర్కేషన్ అప్పుడు రోడ్డు ఎక్కినాం మేము. జీతాల కోసం మేము ఆడపిల్లలు అందరు రోడ్డు ఎక్కుతున్నారు. 1వ జీతం పడితే చాలు, ఇంకా అంతకు మించి మాకొద్దు. మరి ఆయన ఏమేమి సంక్షేమ పథకాలు పెడుతున్నాడో, మరి ఏం చేస్తున్నాడు? వాళ్ళకు వద్దురా బాబు అంటే వాళ్ళకి ఇస్తున్నాడు. మాకు జీతాలు కావాలంటే మాకు ఇవ్వట్లేదు. పీఆర్సీ నా పాడా, మాకు జీతం వస్తే చాలు. పీఆర్సీ దాకా పోయినావు, ఇంక్రిమెంట్లో డిఏ లేదు. జనవరి డిఏ ఇంతవరకు లేదు. జనవరి డిఏ ఇంతవరకు లేదు. నా పేరు విశాలాక్షి. వద్దులేండి, ఇన్ని సంవత్సరాల చరిత్రలోనా లేదు, ఇంత ఇబ్బంది, ఇంత ఇబ్బంది కన్నా ఎప్పుడు ఇండదు. మేమైతే తెలుసినా రోజంత ఆలోచించాలి కదా, చిన్న కేడర్లు పెద్ద కేడర్లని కొద్దిగానే ఆలోచన లేదా? ఆ పథకం వేసావు, ఈ పథకం వేసావు, తెలియదా నీకు ఎట్లా బతుకుతారో ఎట్లేదని కొద్దిగానే ఆలోచించాలి కదా చిన్నవాళ్ళని. అందరికి ఒకటే కేటగిరీనే, కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి న్యాయం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీకి న్యాయం లేదు, ఎవరికి న్యాయమా చెప్పండి? కొద్దిగానే లేదా? పెద్దవాళ్ళు